హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మై ఫేవరెట్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో చూస్తున్నారు కదా, స్వామినారాయణ టెంపుల్ కోసం షేర్ చేస్తున్నాను. ఈ టెంపుల్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ కోసం నేను తెలుసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ టెంపుల్ బయట అది ఎలా ఉంటుందో అంతా చూపిస్తున్నాను, చూడండి. ఈ టెంపుల్ బయట మొత్తం ఇలా స్పేషియస్గా ఉంటుంది. అరౌండ్ 22 ఏకర్స్లో ఈ టెంపుల్ని 3D పజల్లా కన్స్ట్రక్ట్ చేశారు. అరౌండ్ 28 మంత్స్ పట్టింది ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. ఈ టెంపుల్ ఎక్స్టీరియర్ అంతా కూడా టర్కిష్ లైమ్ స్టోన్ ఉంటుంది కదా, దాంతో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇంటీరియర్ అంతా కూడా ఇటాలియన్ మార్బుల్ ఉంటుంది కదా, దాంతో కన్స్ట్రక్ట్ చేశారు. సో అందుకే ఈ టెంపుల్ అంతా చూడటానికి ఇలా వైట్ కలర్లో చాలా బాగుంటుంది. మార్బుల్ కదా, మనకి హైదరాబాద్లో బిర్లా టెంపుల్ ఉంటుంది కదా, అలా ఉంటుంది చూడటానికి. డే టైంలో ఈ టెంపుల్ ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా, వైట్ కలర్లో చాలా బాగుంటుంది. నైట్ టైంలో ఇలా మనకి లేజర్ లైట్స్ అవన్నీ పెట్టి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పిక్చర్ని నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను, ఈ కార్వింగ్ అంతా ఎంత బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అవి అలౌ చేయరు, ఓన్లీ స్టెప్స్ వరకే మాత్రమే అలౌ చేస్తారు. సో అందుకే ఒక ఫోటోని ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి కార్వింగ్ అది ఎంత బాగుంటుందో. 3000 క్రాఫ్ట్ మెన్స్ వీటిని కార్వింగ్ చేశారంట ఇండియాలో వేరియస్ పార్ట్స్లో. 33,000 పీసెస్ని ఇక్కడికి తెప్పించి యూఎస్ఏకి ఈ టెంపుల్ని అంతా కన్స్ట్రక్ట్ చేశారు. ఇండియా నుంచి ఇక్కడికి తెప్పించారు ఈ పీసెస్ అన్నీ, మొత్తం పిల్లర్స్, ఈ ఆర్చెస్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ మొత్తం ఇండియాలోనే కార్వింగ్ చేశారు. కార్వింగ్ చేయించి ఇక్కడికి తెప్పించి ఈ టెంపుల్ని 28 మంత్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్లో కార్వింగ్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది, చూస్తున్నారు కదా, అంతా చూపిస్తున్నాను. సో ఇలా ఉంటుంది మొత్తం టెంపుల్ అంతా, లోపల బయట అంతా కూడా ఇలా వైట్ కలర్లో డే టైంలో వ్యూ చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ది. ఈ టెంపుల్ వ్యూ డే టైంలో ఎంత బాగుంటుందో నైట్ టైంలో అంతకంటే కలర్ఫుల్గా ఉంటుంది. టెంపుల్ లోపల లైట్స్ ఉంటాయన్నమాట, ఆ లైట్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నైట్ చీకటి పడే కొద్దీ మనకి లోపల లైట్ ఏ కలర్ అయితే ఉంటుందో టెంపుల్ ఆ కలర్లో మారుతూ ఉంటుంది. వ్యూ చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన రోజు నెల పొడుపు అంటారు కదా, చంద్రుడు హాఫ్ మూన్ ఉందన్నమాట, అసలు వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ చూపిస్తున్నాను కదా, టెంపుల్ లోపల చూడండి పర్పుల్ కలర్ లైట్స్ ఉన్నాయి కదా, మనకి చీకటి పడే కొద్దీ టెంపుల్ కూడా ఆ కలర్లో మారుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మారుతుంది. నైట్ వ్యూ కూడా ఈ టెంపుల్ది చాలా బాగుంటుంది. ఈ వీడియోలో లాస్ట్లో నేను అన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. చూస్తున్నారు కదా ఈ టెంపుల్, నైట్ టైం ఇలా కలర్స్ అది చేంజ్ అవుతూ వ్యూ చాలా బాగుంటుంది. యుఎస్ఏలో మస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇదొకటి. ఈ టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం. సో మీరందరూ కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా నైట్ టైం వ్యూ అంతా చూసుకున్న తర్వాత పక్కనే ఇక్కడ ఒక హాల్ ఉంటుందన్నమాట, ఆ హాల్లో మనకి ప్రసాదం కూడా పెడతారు. ప్రసాదం చాలా బాగుంటుంది, రోటీ కర్రీ ఇలా మనకి అన్నీ పెడతారనమాట. సో అది కూడా షేర్ చేస్తున్నాను. సో ఇది ఇవాళ మన వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.